వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ వెల్కమ్ టు ద న్యూ వీడియో ఆన్ ఆల్ఆర్బీ ఎన్టీపీసీ సో ఈ వీడియోలో ఫిఫ్త్ మార్చ్లో ఆల్ షిఫ్ట్స్ ప్రతి ప్రతి షిఫ్ట్లోనూ అడిగిన అన్ని జీకే క్వశ్చన్స్ని నేను కలిపి ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను సో లెట్ అస్ గుడ్ ఇన్ టు దిస్ వీడియో ఫస్ట్ క్వశ్చన్ ఆయుష్మాన్ భారత్ యోజన ఈజ్ రిలేటెడ్ టు హెల్త్ స్కీమ్ Second question Who is the Naval Chief of Indian Navy as of 2020? Answer Karambir Singh. Next question Full form of EPROM. Answer Erasable, programmable, read only memory. Fourth question Who said Swaraj is our birthright and we must take it? Answer Bal Gangadhar Tilak. Fifth question for how many guaranteed employment is there under mnrega answer 100 days 6th question who is the current defense minister of india answer rajnath singh 7th question who is the writer of the famous book meghdoot answer kalidasa 8th question who is the youngest ఎంపీ ఆఫ్ ఇండియా ఇన్ సెవెంటీన్త్ లోక్సభ ఎలక్షన్స్ ఆన్సర్ చంద్రాని ముర్ము సో ఆయన కియోన్జార్ కాన్స్టిట్యుయెన్సీ అది ఒరిస్సాలో ఉంది సో అక్కడి నుంచి ఆయన ఎంపీగా గెలవడం జరిగింది సో హీ ఈస్ దె యంగెస్ట్ ఎంపీ ఇన్ ఇండియా అనమాట సెవెంటీన్త్ లోక్సభ ఎలక్షన్స్ పరంగా ఇక నైన్త్ క్వశ్చన్ విషయానికి వస్తే విచ్ ఆర్ ద ఫలోయింగ్ డిసీజెస్ అకర్స్ డ్యూ టు బ్యాక్టీరియా ఆన్సర్ హెచ్ఐవీ చికెన్ పాక్స్ మమ్స్ అండ్ డిప్తీమియా సో ఈ నాలుగిటిలో మనకు బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి ఏది అంటే డిప్తీరియా అనమాట డిప్తీమియా నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ లల్ బల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ త్రీ స్టేట్స్ ఆఫ్ ఇండియా అంటే పంజాబ్ మహారాష్ట్ర అండ్ బెంగాల్ లెవెంత్ క్వశ్చన్ అలావుద్దీన్ కిల్జీ లెవీడ్ ఎ ట్యాక్స్ ఆన్ ది చారాయ్ అండ్ ద ఘారి చారాయ్ అంటే గ్రేజింగ్ ట్యాక్స్ అనమాట ఘారీ అంటే రెసిడెన్స్ ట్యాక్స్ అనమాట ఇంటి పన్ను నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ వచ్చి ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ సూపర్ కంప్యూటర్ మనకు పారం ఏకా ఫుగాకు సూపర్ కంప్యూటర్స్ కాదు బట్ సిడిఏ సూపర్ కంప్యూటర్స్ అనమాట సిడిఏ ఈస్ నాట్ ఏ సూపర్ కంప్యూటర్ థర్టీన్త్ క్వశ్చన్ నైట్ బ్లైండ్నెస్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ద బై ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ సో విటమిన్ ఏ తక్కువైతే నైట్ బ్యాడ్నెస్ అంటే రే చీకటి అనే వ్యాధి మనకు వస్తుంది ఫోర్టీన్త్ క్వశ్చన్ విచ్ ఆర్గానిజం ఈజ్ డిపెండెంట్ ఆన్ అదర్ ఆర్గానిజం ఫర్ ఫుడ్ సో ఏ ఆర్గానిజం మిగిలిన వేరే ఆర్గానిజం మీద ఫుడ్ కోసం ఆధారపడుతుంది అంటే ఆన్సర్ పారాసైట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ విచ్ ఇండియన్ రీసెర్చ్ సెంటర్ లొకేటెడ్ ఇన్ అంటార్కిటికా సో ఏ ఇండియన్ రీసెర్చ్ సెంటర్ అంటార్కిటికాలో ఉంది అంటే ఆన్సర్ భారతి అండ్ మైత్రి నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ మీనాక్షి టెంపుల్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది మీనాక్షి టెంపుల్ అంటే తమిళనాడులో మధురై నగర్లో ఉంది సెవెంటీన్త్ క్వశ్చన్ ముందు ఆర్ టేకెన్ ఫ్రమ్ అథర్వన వేద ఎయిటీన్త్ క్వశ్చన్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ మూడ్ ఫ్రమ్ స్టేట్ టు కాంక్రెంట్ లిస్ట్ ఇన్ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ వై డస్ ద సౌండ్ రిపీట్ ఇన్ ద మౌంటైన్ ఏరియాస్ ఆన్సర్ ఎకోయింగ్ ఆర్ ఎకో సో ఎకో అంటే ప్రతిధ్వని నెక్స్ట్ ఇరవై క్వశ్చన్ అండర్ విచ్ రూలర్ ద పెయింటింగ్ ఆర్ట్ వాజ్ అట్ ఇట్ స్పీక్ ఆన్సర్ జహాంగీర్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ యాంటీ డిఫెక్షన్ లా ఈజ్ ప్లేస్డ్ ఇన్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆన్సర్ ద టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫైండ్ ద ఆర్డ్ వన్ అవుట్ ఫ్లడ్ యాక్సిడెంట్ ఆర్థిక్వేక్ అండ్ వాల్కానిక్ అరప్షన్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్లడ్ ఆర్థిక్వేక్ వాల్కానిక్ అరప్షన్ ఈ మూడు ప్రకృతి నుంచి సంభవించేవి యాక్సిడెంట్ మన చేతులారా మనం చేసుకునేది సో యాక్సిడెంట్ ఈస్ ద ఆర్డ్ వన్ when compared to the remaining three. 23rd question, the golden age of india was considered under which era? answer, the gupta empire. 24th question, headquarters of iaea, uh, international atomic energy agency. answer is vienna. it is in austria. 25th question, living beings that makes food themselves are called autotrophic organisms. Uh, examples, plants and matter. 26th question sanskrit language is an example of which type of language answer indo-european language A 27th question mncs take investments in the form of fdi and a foreign direct investment 28th question goitre disease is a cause due to the deficiency of iodine 29th question విచ్ ఈజ్ నోన్ యాజ్ ద సూసైడల్ బ్యాగ్ సుసైడల్ బ్యాగ్ని అని దేన్ని అంటారు అంటే లైసోసోమ్స్ అంటారు ముప్పై క్వశ్చన్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ద ఫ్యాక్టరీ ఆఫ్ ప్రోటీన్స్ ఆన్సర్ రైబోసోమ్స్ థర్టీ ఫస్ట్ క్వశ్చన్ ద సన్ టెంపుల్ ఆఫ్ కోనార్క్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై విచ్ కింగ్ ఆన్సర్ కింగ్ నరసింహ దేవ వన్ సో ఇది పదమూడవ సె పదమూడవ సెంచరీలో ఆయన సన్ టెంపుల్ కోనార్క్ని ఆయన నిర్మించారనమాట 32nd question who established the brahma samaj in 1828 ad answer rajaram mohan rai 33rd question which bank is now the third largest bank of india answer is the bank of baroda then what about first and second first is state bank of india second largest is a punjab national bank థర్టీ ఫోర్త్ క్వశ్చన్ విచ్ కమ్యూడిటీ గాట్ ద జిఐ ట్యాగ్ జిఐ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇండియాలో దేనికి జిఐ ట్యాగ్ వచ్చింది సి ఇందుకే జిఐ ట్యాగ్ అంటే ఏంటంటే ఒక ప్రాంతంలో కొన్ని కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి అంటే ఒక ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకి మిర్చి ఫేమస్ నెక్స్ట్ పానగానపల్లి తంగినపల్లికి మామిడి ఫేమస్ సో అలా ఒక్కొక్క ఏరియాకి సంబంధించినవి కొన్ని కొన్ని ఫేమస్ ఉంటాయి అన్నమాట సో అలాంటి వాటికి జిఐ ట్యాక్స్ ఇస్తారు బికాజ్ ఎందుకు ఇస్తారు అంటే సో వా ఆ ప్రాంతానికి అవి స్పెషాలిటీ అవి ఇంకొక చోట వాళ్ళు వాటిని కాపీ కొట్టి వాటిని ఆ వ్యాల్యూ డిక్రీస్ చేయకూడదని ఆలోచనలో వాళ్ళు అలా ట్యాక్స్ ఇస్తారనమాట సో అలా ఇండియాలో జిఐ ట్యాక్స్ సంపాదించిన మొ మొదటి ప్రోడక్ట్ ఏది అంటే ద డార్జిలింగ్ టీ అనమాట సో డార్జిలింగ్ టీ ఈజ్ ద ఫేమస్ ఐటమ్ అనమాట సో అది మనకు రెండు వేల నాలుగులో ఫస్ట్ టైం ఇండియాకు లభించింది ముప్పై ఐదో క్వశ్చన్ ద టర్మ్ కేనామెన్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ విచ్ బౌలర్ ఆన్సర్ ఎల్లీస్ అకాంగ్ థర్టీ సిక్స్త్ క్వశ్చన్ హూ గేవ్ ద ఐడియా ఫర్ ద ఫస్ట్ టైమ్ అజాద్ హింద్ ఫౌజ్ ఆన్సర్ కెప్టెన్ మోహన్ సింగ్ 37th question Battle of Plassey was fought in 23rd June 1757 A.D. between Nawab Siraj-ud-Dawla versus English forces 38th question Radcliffe line is a boundary line between which two countries? Answer India and Pakistan 39th question ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎస్ఎంపిఎస్ స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై నెక్స్ట్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఫార్టీ ఫస్ట్ క్వశ్చన్ వెన్ వాజ్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఎస్టాబ్లిష్డ్ ఆన్సర్ సెవెంటీన్త్ మే ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ ఏడి హెడ్ క్వార్టర్స్ ఇస్ జెనీవా ఇన్ స్విట్జర్లాండ్ ఫార్టీ సెకండ్ క్వశ్చన్ ఫెడరల్ స్ట్రక్చర్ in our constitution is taken from answer is canada 43rd question malappuram festival is celebrated every year in which state answer is kerala 44th question who was the chief election commissioner of india till 2019 answer is sunil arora 45th question what was the share of government of india in nabad in 2015

ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ తెలంగాణ బికమ్ ద విచ్ నెంబర్ ఆఫ్ స్టేట్ ఇన్ ఇండియా సో తెలంగాణ స్టేట్ మన ఆంధ్ర నుంచి అది డివైడ్ అయింది సో సపరేట్ స్టేట్గా ఫామ్ అయింది కదా సో ఆ సపరేట్ స్టేట్ ఇండియాలో ఎన్నో స్టేట్ అంటే ఇరవై తొమ్మిదవ స్టేట్ అనమాట నెక్స్ట్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ వాట్ డూ వీ మెజర్ ఫ్రమ్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్ ఆన్సర్ వెయిట్ అనమాట ఫార్టీ నైన్త్ క్వశ్చన్ ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ వాజ్ బేస్డ్ ఆన్ విచ్ మోడల్ ఆన్సర్ హరోడ్ డొమోర్ మోడల్ ఫిఫ్టీయత్ క్వశ్చన్ విచ్ ఇంగ్లీష్ మెన్ కేమ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ జహాంగీర్ ఆన్సర్ థామస్ రో ఆయన పదహారు వందల పదహైదు ఏడిలో ఆయన రావడం జరిగింది నెక్స్ట్ వాట్ ఇస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ యూరియాటిక్ యాసిడ్ ఆన్సర్ హైడ్రోక్ hydrochloric acid HCL next 52nd question which satellite was launched back in 2019 answer GSAT 31 next 53rd question full form of CDMA and GPRS CDMA code division multiple access GPRS general pocket radio service and the last three bits and the underwater cabinet meeting was held